హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ జయశ్రీ. ఈరోజు నేను వాగమాన్ వరకు మీకు తెలుసు ఆ రెసిపీస్ అన్నీ చూస్తున్నారు, అండ్ వాగమాన్ నుంచి అలపి వచ్చేసాం. దారి మొత్తం అసలు అద్భుతమైన జర్నీ నిజం చెప్పాలంటే. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం జనరల్గా కారు ఎక్క కానీ అలసిపోతే పడుకుంటాం కదా, ఆ జర్నీలో నిద్రపోవడం కూడా మర్చిపోతామండి. అంత అద్భుతమైన రూట్ నిజంగా, అది చూసి తీరాల్సిందే, చెప్తే కుదరదు. సో మన వెనుక కనపడుతుంది ఏంటనుకుంటున్నారు? నేను ప్రతిరోజు ఏదో ఒకటి చూపిస్తాను కదా. ఈరోజు మన వెనుక కనిపిస్తుంది అలపి బ్యాక్ వాటర్స్. మనకి ఆ పెద్ద పెద్ద బోట్ హౌసెస్ ఉంటాయి కదా, అవి ఇక్కడి నుంచే వెళ్తాయి. నేను ఎవ్రీ టైం ఇక్కడ చూసుకుంటూ వెళ్తా, ఈ పక్కన ఇంట్లో ఎక్కడన్నా ఉంటే బాగుండు అనుకునేదాన్ని. ఈసారి అది కుదిరింది, అండ్ వెనుక మీకు అది చూపించుకుంటా ఈ వంట చేస్తున్నాను. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు షో యూ దిస్ కరిమేను పడిచ్చేది, సంథింగ్ లైక్ దట్. మన దాంట్లో ఫిష్ ఫ్రై అంటానికి లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు. చూద్దాం అసలు జయశ్రీ ఏం చేస్తుందో. జయశ్రీ పక్కా లోకల్. అండ్ మనకి ఎట్లా అంటే, ఇష్టంగా నోరు ఊరించి తినాలంటే లోకల్ ఎయిట్స్ వండాలి. నేనేదో చూసి చేసి కుదరదు, అందుకే నేను నాకు షెఫ్స్ వద్దు. షెఫ్స్తో చేసి చేసి ఉన్నాం మనం, వాయనాడ్లో, మున్నార్లో, వాగమాన్లో అక్కడ చేసేసాం. కానీ ఇక్కడ ఏంటంటే, లోకల్ షెఫ్స్తో చేస్తే ఆ రియల్ అథెంటిక్ కేరళ స్టైల్ కుజీన్ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చని. జయశ్రీ ఈజ్ విత్ మీ. జయశ్రీ థోడా స్మైల్ కరోనా, ఈ తను కెమెరా ఫేస్ చేయడం ఫస్ట్ టైం, అందుకనే చాలా సిగ్గుపడుతుంది. వంట మాత్రం బాగా చేస్తుందంట. స్టార్టింగ్ వీళ్ళు దీన్ని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టారు. ఈ మ్యారినేషన్కి యూజ్ చేసినవి ఇవి. ఇది నాకు చెప్పించడానికి అరగంట పట్టింది. నేను వచ్చేటప్పటికి అది మ్యారినేట్ చేసి పెట్టేసింది, నాకు అట్లా వద్దు, అందులో ఏమున్నాయి కావాలి అని చెప్తే షీ మేడ్ దిస్. బ్లాక్ పెప్పర్ పొడి, మలయాళం ఏ బోల్తే పెరుముల, ఏ ములారం, రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఏ ఇంచి వెళ్ళతుల్లి పేస్ట్, ఇంచు వెళ్ళతుల్లి పేస్ట్ కా మతలబ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏ మంజల్ మా మంజల్ మంజల్ పసుపు ఉప్పు ఉప్పు, ఓ ఉప్పుకు ఉప్పు బోల్తే అమ్మయ్య, ఒక్కటైనా మ్యాచింగ్ ఉందండి మనకి. అండ్ నిమ్మకాయ, లెమన్, ఇవన్నీ కలిపి దీనికి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పైన పెట్టారు. ఇలా పెడితే టేస్ట్ ఉంటుందంట, అంతే. 1 or 2 teaspoons ఆయిల్, కోకోనట్ ఆయిల్, అంతే. మనం మన ఇష్టం అండి, వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు కాబట్టి కొబ్బరి నూనె. దీంతో మ్యారినేట్ చేసి పెట్టారు. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్. జయశ్రీ కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్. కిటికీలన్నీ ఓపెన్ ఉన్నాయి, అక్కడ నుంచి పిల్లగారులు, పిల్ల తమ్మర్లు అట్లాంటివన్నీ ఐ కెన్ సెన్స్ ఇట్. జయశ్రీ కామ్గా తన పని తను చేసుకుపోతుంది. ఇక్కడ మన ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు అండి. నేను అథెంటిక్ కేరళ స్టైల్ అనగానే ఆమె కొబ్బరి నూనె తీసుకొచ్చింది. నేను కూడా దాంతోనే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వై, ఇక్కడ వాళ్ళందరూ నేను చూస్తున్నాను వచ్చింది కానీ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఇక్కడ ఎవ్వరు కూడా అంత లావు లేరండి. మన సైడ్ 100 to 60 మంది నాలాగా ఉంటారు, కొంచెం ఒబేస్ట్, కొంచెం అట్లాగా. నేను చూసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా గమనిస్తుంటే 100 to 10 మంది కూడా లావు లేరు. దానికి రెండే రెండు రీజన్స్ ఐ ఫౌండ్ ఇట్. అవేంటంటే, 1, కొబ్బరి నూనెతో వంట చేస్తున్నారు. 2, వాళ్ళు వేడి నీళ్ళు మాత్రమే తాగుతున్నారు. నేను గమనించా, హోటల్స్కి వెళ్ళినా కానీ మనకి హాట్ వాటర్ సర్వ్ చేస్తున్నారు. ఓ ఇదా అనుకున్నాను. ఇవన్నీ కలిపిన, కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపిన, మనకి తడి ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవడానికి. ఫ్రెష్ కరిమేను ఫ్రమ్ దిస్ వాటర్ ఓన్లీ. ఇసు దేనికైనా ఒక చిరునవ్వు సమాధానం. అచ్చా అమ్మయ్య, మొత్తానికి ఇంతమంది చెప్తే ఒక మాట వచ్చింది బయటికి. కిత్నా టైం లగ్తా, హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? 5 minutes. ఎలా సాగుతుందండి మన కేరళ రెసిపీస్ అన్నీ? చూస్తున్నారా, చేస్తున్నారా, చేసినట్టయితే కామెంట్స్లో చెప్తున్నారా, ఇవన్నీ ఒకసారి చూస్తుండండి. జయశ్రీ ఎలా చేస్తే అలా తూ చా తప్పకుండా చేయండి చాలు. దీంట్లో మనకి 5 పడతాయండి ఈజీగా. నేను ఫ్రెష్ పీస్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా ఉంటుంది కరిమీన్ అంటే. మన సైడు చైనా గుర్కలు అని అంటారు కానీ కాదు, ఇది ఒరిజినల్ సీలోనే ఉంటుంది, బాగుంటుంది. దీనికి రిజెంబ్లెన్స్ కొన్ని ఉంటాయి, వాటిలో ఏదైనా మీ ఇష్టం ఎనీ ఫిష్ ఇట్లాగా చేసుకోవచ్చు. జయశ్రీ ఆ పచ్చా కుక్క హై టీకే, దోస్ ఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ, నో ఇష్యూస్, హ్యాపీ రిసీవ్ కరేగా హమే. అచ్చా సార్, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నేను చేసేది నేను చేస్తా అంటుంది. జస్ట్ 3-4 minutes పై పైన వేయించింది, తీసింది, అంతే. నాకు తెలిసి మనము పులుసులో ఫిష్ వేసేటప్పుడు ఇట్లా వేస్తే కూడా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు.
ఆమె 5 మినిట్స్ అని చెప్పింది కానీ కాదు, జస్ట్ 3 మినిట్స్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లి వీళ్ళు పేస్ట్ లాగా చేయట్లేరండి, ఇట్లా గీరుతున్నారు, సన్న ముక్కలు ముక్కలు అట్లా ఉంటున్నాయి. దాన్ని మీకు అది చూస్తే క్లియర్ కనిపిస్తుంది కదా. ఇది ఇక్కడ వాళ్ళందరికీ చాలా 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 ఇష్టమైన రెసిపీ అంట. ఎక్కడికి పోయినా కానీ ముందు ఏం చేస్తారా కానీ కరిమీనుతో ఏదో ఒక పేరు చెప్తున్నారు. కరిమీన్ అంటే ఇది ఫ్రై కర్నా, గోల్డ్ బ్రౌన్ కలర్. గుడ్, వెరీ గుడ్, ఫామ్లోకి వస్తుంది. దాదాపు 3 ఫిష్లకి పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు పట్టినాయి. మామూలుగా ఇంట్లో మనం ఇంట్లో కట్ చేసుకున్నట్టే. ఫిష్ పొలిచేది ఎప్పుడు ఇలా చేయలేదు కదా, చూద్దాం. ఇవాళ సాల్ట్ వేసింది ఓ ఉల్లిగడ్డ వేగటానికి. చిన్నప్పుడు మనం పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపిస్తాం కదా, ఎందుకు పంపిస్తాము, అక్కడ కల్చర్ తెలుసుకుంటారు, వేషభాషలు చూస్తారు, బయట వాళ్ళతో మింగిల్ అవుతారు అలా అనుకొని. ఈ వంటలు కూడా మనం చేసి వాళ్ళకి పెడుతుండాలండి. కేరళలో ఇది తింటారు, తమిళనాడులో ఇది తింటారు, లేకపోతే పక్క కంట్రీలో ఇది తింటారు. ఇది పక్క రాష్ట్రమే, పక్క కంట్రీలో ఇది తింటారు. అలా మనం చెప్తా ఉంటే వాళ్ళకి అన్నీ కూడా పరిచయం అవుతూ ఉంటాయి. అందుకే నేను శైలాస్ కిచెన్ అనగానే అన్నీ ఉండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినా కానీ ఆమె ఎలా పెడుతుందో చూసారా, మనలాగా సైడ్కి ఇట్లా విడిగా పెట్టి వేయించట్ల, మధ్యలోకి దగ్గరగా నానిచి హై ఫ్లేమ్ మీదనే ఉంచింది. చుట్టూ ఆయిల్ ఉంది, ఆ గంట మీద తనకి గ్రిప్ ఉంటాను కానీ గంట చాలా దగ్గరగా పట్టుకుంది. మనం అడ్జస్ట్లో అట్లా పట్టుకుంటుంటారు కొంతమంది. వంట ఎవరైనా చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గమనించాలండి, అప్పుడే మనకి కొత్త టెక్నిక్ ఏమైనా ఉంటే అర్థమవుతుంది. నాకు ఇట్లా గమనించడం అలవాటు అయిపోయింది. మూత పెట్టాలా, అది ఉడకాలంట అందుకనే మూత పెట్టింది. ఫ్లేమ్ మీడియం హై? మీడియం మీడియం. కుచ్ పడా అప్నే, యూ స్టడీడ్ 10th క్లాస్, వెరీ నైస్. కిడ్స్ వాట్ ఆర్ ద డూయింగ్? ల్యాబ్ టెక్నీషియన్. ఓ, బచ్చా బాయ్ బేటా? హా మయా. ఆర్ బేటీ? ఏక్ హీ బచ్చా హై, ఓ ల్యాబ్ టెక్నీషియన్ హై. హస్బెండ్? లేట్. సింగిల్ ఉమెన్, వెరీ గుడ్, వెరీ బ్రేవ్. షీ ఈజ్ ద బ్రెడ్ వినర్ ఆఫ్ ద హౌస్. పసుపు కొంచెం వేస్తుంది. అండ్ నేను అల్లపీకి వచ్చినప్పుడల్లా ఇక్కడ బ్యాక్ వాటర్స్లో బోట్ హౌస్ ఏదైనా మేము బుక్ చేయాలంటే వెంటనే ఒక ట్రావెల్ ఏజెంట్ని కన్సల్ట్ చేస్తాం కదా. ఇంటి వచ్చేటప్పుడు కూడా మేము ఎప్పట్లాగానే పీకాక్ హాలిడేస్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే నేను చెప్పాను అనమాట, నాకు ఇట్లాగ హోమ్ స్టే కావాలి, ఇట్లాగ ఎవరైనా షెఫ్స్ని అరేంజ్ చేసేటట్టు నేను మాట్లాడుకుంటాను, లోకలేట్స్తో కొంచెం కన్వర్జేషన్ కావాలి అని చెప్తే వాళ్ళు హెల్ప్ చేశారు బాగా. అండ్ ఈ నేను మన అభిరుచులకు అనుగుణంగా ఇట్లాంటిది కూడా వాళ్ళే బుక్ చేసినందుకు మీ సాక్షిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. 20 మినిట్స్ సోప్డ్. ఇన్నోసెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా, షీజ్ ఇన్నోసెంట్. నేను గమనించినంత వరకు కేరళ కుజైన్లో ఆనియన్ ఎక్కువ వాడుతున్నారండి. ఇస్కో క్యా బోల్తే ఆప్ ఆనియన్ కో? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆనియన్ ఇన్ మలయాళం? సబోలా. సబోలా. మధ్యలో దీనికి ఒక గ్యాప్ ఏర్పాటు చేస్తుంది చూడండి. కారం, రెడ్ చిల్లీ పౌడర్. యా హే, మల్లిపొడి. మల్లిపొడి, ధనియాల పొడి. నాకు అర్థమైంది, ఆ కలర్ చూసి నాకు అర్థమైంది. దాన్ని ఆమె ఉల్లిపాయలు వేయలేదు, ఉత్త పెంక మీద వేస్తుంది. దానివల్ల ఏంటంటే అది కూడా వేగుద్ది, పచ్చివాసన పోతుంది అని. దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్ అండి, మీరు వన్ మస్ట్ లర్న్. మనం జనరల్గా పైన ఇట్లా చల్లేస్తాము. షీఈస్ నాట్ డూయింగ్ దాట్. కొంచెం ఆయిల్ యాడ్ చేసి మరీ అక్కడికక్కడ వేస్తున్నాం. ఈసారి మనం కరిమేను ఫ్రై అని కాదు, ఫిష్ ఫ్రై ఏదన్నా ఉంటే ఇలా చేసి చూద్దాం, డెఫినెట్గా బాగుంటుంది. కరిమేను పొల్లిచ్చొద్దు. నేను కేరళ వచ్చి ఆల్రెడీ 10 డేస్ అవుతుందండి, ఇక్కడి నుంచి బయటకు వచ్చే లోపల ఈ ఫుడ్ అలవాటు అయిపోయి ఈ భాష వచ్చేస్తుందా. మిక్సింగ్ హోగా. టమాటో 2 మీడియం సైజ్ టొమాటో వేసింది. 2. ఇప్పుడు లాస్ట్కి మొత్తం అవన్నీ వేగిపోయినాక వేసింది. వాళ్ళు వంట చేసే విధానాన్ని చూస్తే మనకు అర్థమైపోతే అది ఎలా ఉంటుంది అనేది. అయితే మన నేటివిటీకి తగ్గట్టు దాంట్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి మనం వీ కెన్ పుట్ అవర్ ఎఫర్ట్స్. ఆమె ఏదైనా కానీ ముందు మధ్యలోకి తీసుకొచ్చి చక్కగా ఇట్లాగా అట్లా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో వాటర్ వస్తుంది, ఉడుకుతుంది అది బాగా. కరివేపాక్ మలయాళమే, కరివేపిల్ల, కరివేపిల్ల, కరివేపిల్ల. కుక్ చేయాలి, ఉడకాలి ఇప్పుడు అంటుంది. లంచ్ మే క్యా ఖాయా ఆప్నే? వాట్ డిడ్ యూ ఎయిట్ ఇన్ ద లంచ్?
చోర్ చోర్ చావల్ చావల్ బియ్యం కర్రీ ఫిష్ ఎవ్రీడే ఫిష్ తింటారా మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే రైట్ సాంబార్ సాంబార్ కర్డ్ నై ఖాతే ఫిష్ కే సాత్ కర్డ్ ఖాతే దహి దహి ఉంటారా ఎట్ అవర్ ప్లేస్ ఇఫ్ వీ ఈట్ ఫిష్ నో వీ డోంట్ టేక్ కర్డ్ సమ్హౌ బట్ ఇన్ కేరళ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ కర్డ్ ఇన్ ద ఫిష్ అండ్ ఫిష్ కర్రీ ఇట్ సెల్ఫ్ మంచిగా వేగుతుందండి టమాటాను మాత్రం సాఫ్ట్ చేస్తుంది అంతే ఆమె మధ్యలోకి ఎలా తీసుకొస్తుంది చూడండి మనం కూడా అదే పని చేయాలి ఆమె ఆ టమాటాలు ఉడకడం కోసం వెయిట్ చేస్తుందని నాకు అర్థమవుతుంది కానీ ఉల్లిపాయలన్నీ వేగేదాకా ఎందుకు వెయిట్ చేస్తుంది ముందే వేస్తే ఈ పాటికి ఉడికిపోయాయి కదా అనుకుంటే అది వాళ్ళ విధానం అందులోనే ఒక టేస్ట్ ఉందేమో మనం చేస్తే కానీ తెలియదు ఆమె టమాటాని కట్ చేసి చూసుకొని డిసైడ్ అవుతుంది మీకు తెలుగు కానీ లేకపోతే మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏది వచ్చినా ఏమి అడిగేదాన్ని అంటే ఎందుకు లాస్ట్ కేసారి టమాటాలు ముందే వేస్తే ఉడికేది కదా వేగేది కదా అని అడుగుదామని ఉంది నన్ను ఎవరిని అడగాలి నేను ఉప్పు సాల్ట్ చూడు ఉప్పు చూడాలని అడుగుతుంది వేసా పక్కడికే వేసా అవి దక్కే గరం మసాలా గరం మసాలా అమ్మాయ ఇప్పుడు వేస్తుందండి గరం మసాలా తోడా వెరీ లిటిల్ ఒక 1/8 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ తోడా తోడా వెరీ లిటిల్ అమ్మాయ కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి 1/8 1/6 టీ స్పూన్ అండ్ కొంచెం గరం మసాలా అది కూడా అంతే 1/4 టీ స్పూన్ కూడా కాదు ఇంకా తక్కువ అబ్బా అది ఆ వర్డ్ ఏంటో నాకు కూడా తెలియదు మ్యారినేషన్ అయితే కాదు గ్యారంటీగా స్పూన్ కూడా అయిపోయిందా స్పూన్ కూడా అంటే ఇది అయిపోయింది అని అర్థమైంది నాకు ఫిష్ ఫిష్ కబ్డాలతే సపోర్ట్ చేయకుండా పక్కన నేను వేస్తాను కోకోనట్ బట్ కోకోనట్ మిల్క్ మిల్క్ ఒక 3-4 టీ స్పూన్స్ అండి మన భాషలో చెప్పాలంటే కొబ్బరి చిక్కలు సగంలో సగం ఇది ఫస్ట్ మిల్క్ సెకండ్ మిల్క్ ఫస్ట్ మిల్క్ ఫస్ట్ ఫస్ట్ మిల్క్ తోడా ఉంది జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నాకు అర్థమే కావట్లేదు ఏంటి ఇప్పుడే తీసేస్తుంది ఆ స్టవ్ బంద్ చేసింది ఏంది అని ఆలోచిస్తున్నాను నేను అరిటాకు తీసుకున్నారు దాంట్లో వేస్తున్నారు ఫిష్ అది మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంది కదా ఈ ఆనియన్ది ఏదైతే ఉందో అది 3 పార్ట్స్ కింద డివైడ్ చేసింది ఒక్కొక్క పార్ట్ని కొంచెం కింద స్ప్రెడ్ చేసింది కొంచెం పైన స్ప్రెడ్ చేస్తుంది సో 3 కలిపి పొట్లాలు కట్టేసింది అబ్ క్యా హే ఇట్లా మనం ఏదైనా చేసుకోవచ్చు అండి ఒక రెసిపీని గ్రాబ్ చేయండి దాని నుంచి మనం ఏమేమి చేయొచ్చు అనేది కూడా మనం ఆలోచించవచ్చు ఏ హాఫ్ బాయిల్ హువానా ఫిష్ 3 మినిట్స్ ఇయనా 5 మినిట్స్ ఇదర్ అగైన్ 5 మినిట్స్ మళ్ళీ ఒక 2-3 టీ స్పూన్స్ అంతే అట్లా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న కడాయి తీసుకుంటే 3 పొట్లాలని మళ్ళీ పెడుతుంది ఇది అరిటాకులో ఉడకటం అంటే అరిటాకు కాలదు మంచిగా ఇట్లా వళ్ళినట్టు అవుతుంది దాని లోపల వేడిగా ఉంది ఏది ఆనియన్ అంతా కూడా వేడిగా ఉంది అండ్ లోపల ఫిష్ ఆల్రెడీ చల్లబడిపోయింది ఇప్పుడు కింద నుంచి వేడి వస్తుంది సో మూత పెట్టాలా డక్కన్లాగానే మూత అనేది మనం పెట్టచ్చు పెట్టకపోవచ్చు అండి ఈమె ఆల్మోస్ట్ హై ఫ్లేమ్లో పెట్టింది మూత పెట్టింది సో దట్ కింద నుంచి సెగ వస్తుంది అండ్ పైనుంచి మూత పెట్టేయటం వల్ల మగ్గుతుంది బాగా ఫాస్ట్గా కావాలంటే ఇట్లా చేయొచ్చు మనం మూత పెట్టకున్నా కానీ పెట్టినట్టే ఎందుకంటే పొట్లం కట్టింది కదా దాంతో అది బాగా హోజాత కిత్నే హౌ మెనీ టైమ్స్ యూ డిడ్ దిస్ టిల్ నౌ ఈమె ఇప్పటిదాకా ఈ రెసిపీని ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీక్లీ వన్స్ చేసి ఉండొచ్చు అండి 100 times మోర్ దాన్ 1000 times అట్లాగా అంత అలవాటు అయిపోయిన రెసిపీ వీళ్ళకి ఇది ఎందుకంటే ఇది ఒక స్పెషల్ డిష్ అయినా
స్పెషల్ రెసిపీ హే గెస్ట్ అనేకేసే ఏ ఏ బనాతే హే నా సో అది అంత స్పెషల్ రెసిపీ ఇది. వాళ్ళ ఇంటికి ఎవరు అతిథులు వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా పక్కన ఉన్న వాళ్ళు అలా ఆమె వాళ్ళ భాషలో అడిగి నాకు చెప్తున్నారు, నేను అది చెప్తున్నా. దాదాపు 4-5 మినిట్స్ ఇక్కడ ఉందండి దీంతోపాటు. ముందల 3-4 మినిట్స్, ఇక్కడ 4-5 మినిట్స్, అంటే హార్డ్లీ 10 మినిట్స్లో మనకి ఫిష్ ఉడికిపోయింది 8 మినిట్స్, అండ్ చుట్టూ మసాలా వేయించడానికి మాత్రం 10-12 మినిట్స్ పట్టింది. టోటల్లీ దిస్ ఈజ్ అ రెసిపీ ఆఫ్ 15-20 మినిట్స్ డిపెండింగ్ అపాన్ మీ చాయిస్, మీరు ఎన్ని పెట్టుకున్నారు, క్వాంటిటీ ఎంత యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అద్భుతమైన దీన్ని టేస్ట్ చేయడానికి కూడా కొంచెం ఆగాలి, ఎందుకంటే అది ఇంకా ఉడికే టైంలోనే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేద్దాం, ఒక 2 నిమిషాలు నాతో పాటు ఉండండి. మా చేప ఫ్రై రెడీ అయిపోయింది. నేను కాలికట్లో దిగగానే, కేరళలో ఫస్ట్ దిగగానే ఒక ఫిష్ టేస్ట్ చేసి రీల్ పెట్టాను ఇమీడియట్గా. ఆ టేస్ట్కి మయమర్చిపోయి ఆ డిష్ని ఇవాళ చేయగలగటం నాకు చాలా అదృష్టం. అండ్ జయశ్రీ చెప్పదు టేస్ట్ చేయండి అని నేనే తినేస్తాను, ఎందుకంటే చెప్పొద్దని కాదు తనకి తెలియట్లేదు. పర్వాలేదు, నేను ఓపెన్ చేస్తున్నా. ఇదే రెసిపీ నేను తిన్నది, కాకపోతే పెద్ద ఫిష్ పెట్టాడు, చాలా చాలా బాగుంటుంది. ఇది బోల్డ్ అంత అన్నంలా కలుస్తుంది. ఇదిగోండి మనం పై లేయర్ తీసేసామనుకోండి, మధ్యలో ఉంటుంది బోన్, మొత్తం ఏమీ ఆక్యుపై చేయదు, ముళ్ళు మొత్తం కలిపి ఉండదు. తినకముందు నీళ్ళు ఊరుతున్నాయో కానీ ఐఎమ్ సో హ్యాపీ దట్ నాకు బాగా నచ్చిన ఒక రెసిపీ నేను చేసుకున్నాను, మీకు చూపించేసాను. ఏ తినాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. చూడండి పీస్ అసలు ఎంత బాగుందో, బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ తిన్నాను, గ్రేవీ చాలా బాగుంది. తిన్నాను బాగుందని ముందే చెప్పేస్తే మళ్ళీ మొత్తం పెట్టరు కదా అని చెప్పట్లేను. సేమ్ ఎక్సలెంట్ సూపర్, చాలా 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 బాగుంది. ఇది మీరు చేసి తీరాల్సిన ఒక రెసిపీ. ఇప్పుడే నన్ను అడిగారు, ఇక్కడ ఉన్నాళ్ళు చూస్తున్నాళ్ళు, మీరు హోటల్లో తిన్నది బాగుందన్నారు, ఇదే రెసిపీ అన్నారు, దానికి దీనికి డిఫరెన్స్ లేదా, ఇది ఇంట్లో చేసింది కదా అని అన్నారు. డెఫినెట్గా ఉంది, ఎట్లా చెప్పాలి, కొత్తగా వంట నేర్చుకున్న కోడలు చేసినట్టు ఉంది అది, ఇప్పుడెప్పుడే నేర్చుకుంటుంది. బాగా అలవాటైన అమ్మ చేసినట్టు ఉంది ఇది. అప్కో సమజ్మే ఓ దట్ ఈస్ జస్ట్ లైక్ ఏ న్యూలీ మ్యారీడ్ వెడెడ్ బ్రైడ్ అండ్ దిస్ ఈజ్ లైక్ ద ఎక్స్పీరియన్స్డ్ మామ్స్. సో అలా ఉంది, అంటే అంత డిఫరెన్స్ ఉంది. ద ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ ఫిష్ తెలుస్తుంది నాకు, అండ్ మసాలాలో ఏది ఎక్కువ అవ్వలేదు, వెరీ వెల్ మెయింటైన్డ్ బ్యాలెన్స్. ఏం మాట్లాడకుండా చాలా చాలా జాగ్రత్తగా నీట్గా. ఇగో దాని ముందు ఆమె పేరుస్తుంది చూసారా, ఉల్లిపాయ టమాటా, దాన్ని మీరు గమనించండి. నాకు తెలిసి దానివల్ల ఈ టేస్ట్ వచ్చింది. అండ్ అసలు కొంచెం కూడా ఎక్కువ కుక్ అవ్వలేదు, ఓన్లీ 2-3 మినిట్స్ ఫ్రై చేసింది అంతే. ఆ తర్వాత 4 మినిట్స్ మళ్ళీ మడత పెట్టి పెట్టింది, అంటే ఎంత అవసరమో అంతే అవ్వాలి. అందుకే నాకు అది అసలు మటన్ పీస్ వచ్చినట్టు వచ్చింది ఇది, ఈ ఈ పైన ఫిష్ ఇది ఇదిగోండి చూడండి, మటన్ పీస్ ఉన్నట్టు ఉంది, చాలా బాగుందండి. వన్ మస్ట్, దానికి తెలిసిపోతుంది నేను ఎక్కడ తినాలో. వెరీ సాఫ్ట్ అండ్ వెరీ టేస్టీ, నేను మాత్రం తింటూనే ఉంటాను, మీరు ఒకసారి నా చేయండి. మన దగ్గర దొరికే ఏ చేపతోనో చేసి చూడండి, నచ్చిన తర్వాత మీకు మంచి మంచి చేపతో ట్రై చేయండి. మీరు అలాపి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా పీకాక్ హాలిడేస్ వాళ్ళని, వాళ్ళని అడగండి ఎక్కడ ఏంటి అని, వాళ్ళు చెప్తే కనుక వీళ్ళ దగ్గరికి రండి. ఉండనా మరి, అంతవరకు సెలవు, నమస్కారం. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి నవ్వుతుంది అమ్మాయి అని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. బాయ్ బాయ్.